नमस्ते नीन उत्तर प्रदेश संबंधी व्यक्ति ने चूसा ये मे स्टोरी के निमित्त अतन एक्कना प्रश्न प्रश्न आये नड़कूटे मन भारतीय जातीय पताक आयन अला नड़कूना आ जेंडा मीद गौरव तो आये अला तगलुटे अड़गे नड़कू एक्की आये अना सर नैन माद उत्तर प्रदेश मेमू తీర్థయాత్రకెళ్తున్నాను అని చెప్పారు. అసలు తీర్థయాత్రలు అంటే ఫ్యామిలీతో అందరూ కలిసి తీర్థయాత్రకు వెళ్తూ ఉంటారు, కానీ సింగిల్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను. అసలు ఎందుకు వెళ్తున్నాడు, దేనికి వెళ్తున్నాడు, అసలు ఈ తీర్థయాత్రలకు ఎటువంటి ఆ భారతదేశానికి సంబంధించిన టెంపుల్స్ ఎంచుకున్నాడు అనేది ఆయన మాటల్లో విందాం. పదండి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గురుజాడ రాశారు అని దేశభక్తి, దేశ గౌరవం మనుషుల ప్రవర్తనలో వ్యక్తమవుతుంటుంది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అటువంటి సందర్భాలు చూసినప్పుడు ప్రజల మనసు దేశభక్తితో ఉప్పొంగుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఆవిష్కృతమైంది. ప్రతి ఒక్కరిలో దేశభక్తితో పాటు దైవభక్తి కూడా ఉండాలనే సంకల్పంతో ఉత్తరప్రదేశ్కి చెందిన భాను మహాజన్ నడుం బిగించాడు. జాతీయ పతాకం గౌరవాన్ని తెలియజేసేలా దైవభక్తి కూడా ఉండాలని అమరయాత్ర పేరుతో 16 నెంబర్ జాతీయ రహదారిపై ముందుకు సాగుతున్నారు. 381 రోజుల్లో 4 పుణ్యక్షేత్రాలను దర్శించుకుని 12,000 మైళ్లు పాదయాత్రను పూర్తి చేశారు. ఈ యాత్ర చేపట్టడానికి కారణం ప్రతి ఒక్కరూ దేశభక్తితో పాటు దైవభక్తి ఉండాలని, ఇంటి పక్కన గుడి ఉన్నా వెళ్లలేని వారికి ఆదర్శంగా కనిపించాలని ఇన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నట్లు తెలిపారు. సో రైట్, ప్రజెంట్ అయితే ఈ జాతీయ రహదారి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు అతను. ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తి, పేరు భాను మహాజన్ అంట. ఈ భాను మహాజన్ అసలు ఏ అంటే ఉత్తరప్రదేశ్లో ఏ ప్రాంతానికి చెందినప్పుడు కూడా ఆయన దేశభక్తితో పాటు ఇది డివోషనల్లో కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. భాను ప్రకాష్ జీ, అప్పుడు తెలుగు అట? నో, నో తెలుగు. నో తెలుగు. సో ఆప్ ఏ ఝండా లగా కే జనా భారత్ మాతా కా ఝండా లగా కే ఔర్ మాతాజీ కా ఝండా లగా కే కహాన్ జా రహే? మే హమారీ యాత్రా జో హై 51 శక్తిపీఠ 12 జ్యోతిర్లింగ ఔర్ భారత్ కే 4 ధామ్ కీ హై. ఔర్ హమారీ యాత్రా కా ముఖ్య ఉద్దేశ్య హై ప్రేమ్ దేనా ఔర్ ప్రేమ్ లేనా. ప్రేమ్ కీ యాత్రా హై. లోగ్ బాగ్ జో ఇస్ సమయ నఫరత్ ఫైలా రహే హై వో నఫరత్ కో ఖతమ్ కర్నే కా ప్రయాస్ కర్ రహే హై అగాయ ఫిర్ ప్రభు కీ మర్జీ. ఆప్ కితనా దిన్ సీ జా రహే హై? కితనా? आज मुझे जो है 383 डे आज जो है हो गया है और मेरी यात्रा समथिंग 12,000 किलोमीटर्स के लगभग कर ली है अभी तक. सो इतने చెప్తుంది 381 రోజుల నుంచి ఆయన నడుస్తున్నాను, ఇప్పటికొచ్చి 1,000 కిలోమీటర్ల దాకా నేను నడిచేసాను చెప్తున్నారు. సో అంటే మీరు ఫస్ట్ వన్ క్యా ఆప్కా ఫస్ట్ డివోషనల్ గా టెంపుల్ कौन सा విజిట్ కరాతా? ఫస్ట్ మే ఉత్తరాఖండ్ కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి టూ आपके क्या कहते हैं उत्तराखंड के हिमाचल. हाँ. हिमाचल से जम्मू, जम्मू से पंजाब, पंजाब से हरियाणा, हरियाणा से राजस्थान, राजस्थान से गुजरात, गुजरात से मध्य प्रदेश, मध्य प्रदेश से महाराष्ट्र, महाराष्ट्र से कर्नाटक, कर्नाटक से तेलंगाना, तेलंगाना से आंध्र प्रदेश और पांडुचेरी होते हुए उड़ीसा. सो यूपी से स्टार्ट हुआ? यूपी से उत्तराखंड. उत्तराखंड जी जी जी. उत्तराखंड से हिमाचल, हिमाचल उत्तर प्रदेश నుంచి उत्तराखंड, उत्तराखंड నుంచి అలాగా అన్ని రాష్ట్రాలు తిరుగుకుంటూ అలా తెలంగాణ మీదగా మన ఆంధ్రప్రదేశ్కి చేరుకున్నాడు ఇతను. అభి అబు ఎండింగ్ కాంగ్ తక్ జా రహే హై? హమారా లాస్ట్ విలేజ్ జో హై ఆప్కా బిహార్ హోగా. బిహార్? జీ 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 జీ. సో అభి తక్ యే యాత్రా కా మక్సద్ క్యా హై? మక్సద్ యాక్చువల్లీ మే క్యా హై కి ధర్మ కే ప్రతి లోక్ భాగో కో ఆస్థా జాగృత్ కర్నా. धर्म के प्रति लोग बागों को आस्था जागृत करना. मैं आज पूरे भारतवर्ष की यात्रा कर रहा हूँ और हर प्रदेश के टेम्पल्स पे जाके माथा टेक रहा हूँ. क्या लोग हिंदू धर्म से या सनातन धर्म से या किसी भी धर्म से एक्सवाइज जेड है, क्या वो अपने गांव में बने हुए, अपने विलेज में बने हुए टेम्पल्स पे दर्शन करने नहीं जा सकते? हमारा मुख्य उद्देश्य है लोग बागों को आस्था के प्रति, भगवान के प्रति जागृत करना. अच्छा, अब आप जो जो विलेज में और गाँव में है सो टेम्पल्स भी विजिट कर रहे हैं? नहीं नहीं, हम तो जो हमारे रास्ते में जो पड़ रहा है उनको मैं जो है
दर्शन कर रहा हूँ, लेकिन जो उस गांव में रहते हैं, जो उस विलेज में रहते हैं, जो अपने धर्म आस्था पे विश्वास रखते हैं, तो कम से कम उनको तो वहाँ मंदिर में दर्शन करने जाना चाहिए। भाई मैं पूरे भारत में दर्शन कर रहा हूँ, क्या आप अपने 200 मीटर 300 मीटर बने हुए गांव में दर्शन करने नहीं जा सकते? बस लोग बागों को जागृत करना है, बगैर प्रभु की मर्जी। अभी तक कितना टेम्पल्स गए थे? हमारा टेम्पल्स हो गया होगा, टेम्पल्स तो डेली मुझे जो है 25-26 डेली दर्शन करना है। कहीं इसी गांव में दर्शन हुआ, कभी उस गांव में विलेज में दर्शन हुआ। मैन मैन टेम्पल्स हमारे हो गए होंगे 300 के लगभग। मनुभा जी, अंटे अभी तक आपको इतना जाना बोले तो कोई स्टे करना पड़ता है, कहाँ तो रुकना पड़ता है? एक्चुअली इतना करना बोलते हो जरा फाइनेंशियली जरा सेट होना। आप फाइनेंशियल में बैकग्राउंड क्या है आपका, एजुकेशन एंड बैकग्राउंड? एक्चुअली मैं मेरा जो है मेरा बिजनेस था और एक शूट हाउस की दुकान थी। शूट हाउस की मेरी दुकान थी और बस मैनेजमेंट माई एज 45 ठीक है, पर्याप्त है। मैनेजमेंट बिजनेस किया, प्रॉपर्टी कमाई, उसके बाद अब रनिंग धर्म के लिए इन्वेस्ट। आप यूपी से आप अकेले गए थे और आपको साथ कोई आया? नहीं, मैं अकेला ही निकला था। आपका परिवार क्या है? मेरी वाइफ है, 3 बच्चे हैं, सन माई वन गर्ल। बच्चे पढ़ रहे हैं? और नहीं पढ़ रहे हैं, 12th पढ़ रहे हैं। हाँ, आप धर्म के लिए जा रहे हैं और धर्म प्रचार करने के लिए जा रहे हैं और सब लोग बागों को जागृत करना है, बगाए प्रभु की मर्जी। हमारा तो मुख्य उद्देश्य है कि जो है जब मैं आप पूरे भारतवर्ष की पैदल चलकर यात्रा कर सकता हूँ, तो क्या आप अपने विलेज में बने हुए टेम्पल्स पे दर्शन करने नहीं जा सकते? बस यही उद्देश्य है, बगाए प्रभु। अच्छा, छोटे छोटे विलेज में नहीं जा सकते, और बड़े तो मकसद इंडिया पूरा में हर टेम्पल जाके विजिट कर रहे हैं आप? नहीं, मैं तो कर रहा हूँ, लेकिन मैं आपको संदेश देना चाहता हूँ कि आपके गांव में जो टेम्पल्स बना है, क्या आप उस टेम्पल्स पे दर्शन करने नहीं जा सकते? आपका भी फर्ज है कि भानु महाजन को देख के, भानु महाजन पूरे भारतवर्ष की यात्रा कर रहा है, तो हम आप आगे टेम्पल कहीं को नहीं जा सकते? हाँ, अच्छा, ये है आपका फैमिली, फिर आपका सपोर्ट दिया था तो जाने के लिए? हाँ, फैमिली सपोर्ट है। माई जो है वन माई सन योर एज 18-17 और एक 6 माई गर्ल बेटी की उम्र जो है 22 मैरिज। सो आपको कैसा फील हो रहा अभी? तो 1000 किलोमीटर बाई वॉक चल के आ गए? 12000 किलोमीटर। 12000 किलोमीटर। सो ये का 1200 किलोमीटर अंटा अंडी, ऐसे 12000 और 1200? 12000 किलोमीटर। 12000 किलोमीटर, ओके। చేసి యాత్ర ఏదైతే ఉందో అది ఒక సందేశాత్మకంగా ఉండాలి. నేను భారతదేశాన్ని మొత్తం ఉన్న టెంపుల్స్ ఏదైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ మొత్తం తిరుగుతున్నాను. నేను తిరగడానికి ఒక ఉద్దేశం ఏంటంటే విలేజుల్లో ఉన్న, అంటే విలేజుల్లో ఉన్న ఆలయాలు, అంటే ఒక అర కిలోమీటర్లో ఉన్న ఆలయాలను కూడా ప్రతి ఒక్కరు దర్శించాలి. ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క దర్శనాలు ఉండాలి అని చెప్పి కూడా తను సందేశాత్మకంగా నేను భారతదేశం కూడా నేను వెళ్తే నన్ను చూసి అరే ఎంత దూరం వెళ్ళి నేను వెళ్తున్నాను కదా, చిన్న ఒక 1 km 2 km టెంపుల్స్కి అందరూ వెళ్ళాలనే ఒక మక్సద్, అది ఒక కాన్సెప్ట్తో ఈయన నడవడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా అంటే దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఇతని దగ్గర కనిపిస్తుందని చెప్పొచ్చు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు సర్కిపోవచ్చు. ఏబీ అందరి జ్యోతి మీ ఆది.